నాలికి చూపించండి. ఎందుకు చూపించండి? ఎర్రగా పండితే భార్య మీద ప్రేమ ఎక్కువ అంటారు. పండలేదా? ఇదివరకు బాగా పండేది, ఇప్పుడేంటి తగ్గింది? నా మీద ప్రేమ తగ్గిందా? తగ్గింది. నీ మీద ప్రేమ కాదు, నువ్వు ఇచ్చిన ఆకుల్లో సున్నం. పిచ్చిదానా, వయసు పెరిగే కొద్దీ ఏ ముగుడికైనా భార్య మీద ప్రేమ పెరుగుతుందే కానీ తరగదు. ఏమండి, వయసు పెరిగే కొద్దీ అమ్మాని పిలిపించుకోవాలనే కోరిక పెరుగుతోందే కానీ తగ్గటం లేదండి. అందుకేనేమో ఆ భగవంతుడు ఆనంద్ విజల్ని మన దగ్గర పంపించాడు. ఏమండి, మన బిడ్డ బ్రతికుంటే ఇప్పుడు ఆనందంతో ఉండేవాడు కదూ. ఆనంద్ నన్ను అమ్మాని పిలవగానే ఇంతకాలం నాకు బిడ్డలు లేరనే బాధ ఒక్కసారిగా తీరిపోయిందండి. ఏమండి, ఆనంద్ మన ఇంట్లో తిరుగుతుంటే ఇంతకాలం కలలో ఉన్న మన బిడ్డ కళ్ళ ముందు తిరుగుతున్నట్టుంది కదూ. ఏమండి, ఆనంద్కి విద్యకి పెళ్లి చేద్దామండి. అలాగే అలాగే అని మీ పనుల్లో పడి మర్చిపోయారనుకోండి, ఆ అమ్మాయికి ఏదైనా ఆపద ముంచుకొస్తుందోనని భయంగా ఉందండి. ఆపద? ఈ తేజ కంట్రోల్లో ప్రాణం ఉండగా ఆపద? అయ్యో రామ, నేను చెప్పేది బయట నుంచి వచ్చే ఆపద కాదండి. ప్రేమించుకున్న మనసులు తొందరపడే వయసు, ఏదైనా తప్పు జరిగిపోయిందనుకోండి. ఓహోహోహోహో, అదా నువ్వు చెప్పేది? తల్లిగా నువ్వు ఇంత ఆలోచించావు, తండ్రిగా నా పని పూర్తి చేయమంటావు, అంతేగా? అవునండి. వెంటనే లగ్నాలు పెట్టించేద్దాం. వాళ్ళ పెళ్లి ఏ గుళ్ళో జరిపిద్దాం? మన పెళ్లి జరిగిందే వేణుగోపాల స్వామి గుడి, అక్కడే. అయ్యో రామ, మీతో పెళ్లి అనగానే ఆ గుడి తప్ప రెండోది గుర్తురాదు. ఆ గుడికి, ఆ గుళ్ళో ఎంతో మందికి పెళ్లి చేయించాం, వాళ్ళంతా ఎంతో హాయిగా ఉన్నారు. వాళ్ళ పెళ్లి అలా కాదండి, వాళ్ళ పెళ్లికి అటు పెద్దలు ఇటు పెద్దలు నిలబడి పురోహితుల మంత్రాలతో ముత్తైదుల ఆశీస్సులతో మంగళవాద్యాలతో ఎంత చక్కగా లక్షణంగా సాంప్రదాయంగా జరిపిద్దామండి. అలాగే? అలాగే అంటే కాదండి, వెళ్ళి విద్య వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడరండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఆనంద్కి వెనక ముందు ఎవరు లేరంటారేమో. అయ్యో, మనం ఉన్నామో చెప్పండి. ఆనంద్కి ఆస్తి లేదంటారా? ఈ ఆస్తి వాడికే రాసేద్దాం గాని మనమేం చేసుకుంటాం? వాళ్ళిద్దరికీ పెళ్ళై మన కళ్ళ ముందు హాయిగా తిరుగుతుండాలి. మనోడో మనోరాలో పుట్టాలి, ఆ పిల్లలతో మనం ఆడుకుంటుండాలి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేను ఏదైనా తొందరపడి మాట్లాడానా? తగని కోరిక కోరానా? లేదు పొట్ట, ఎప్పుడు ఏ కోరిక కోర నువ్వు ఇంతగా అడుగుతుంటే కాదంటారా? అలాగే వాళ్ళ ఇంటికి ఎప్పుడు బయలుదేరుతారు? ఇప్పుడే వస్తాను. ఏమండి ఇలాగేనా? ఏ దర్జాగలేనా? మీరు వెళ్ళేది పెళ్లి చూపులు కాదు, పెళ్లి పెద్దగా వెళ్తున్నారు. కాస్త హుందాగా పెద్ద మనిషిలా కనిపించాలి. రండి మీరు. ఏమిటి పొన్నా? రండి. ఎక్కడికి? పదండి చెప్తాను. లక్ష్మి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. చూడమ్మాయి, నువ్వు మా ఆవిడతో స్నేహం చేశావు, అన్ని నేర్చుకో, కానీ వంట మాత్రం నేర్చుకోకు, ఎందుకంటే వంట చేసేది నేను గనుక. చాలండి. ఏమిటి పొన్న, ఏమిటలా చూస్తున్నావు? ఏం లేదండి. ఉండండి. ఏమిటిది? దిష్టి చుక్కండి. ప్రేమతో చూసే చూపుకి దిష్టి తగలదు పొన్న. అయ్యో, నా దిష్టి కాదండి, నరుల కంటికి నల్లరాయ పగులుతుందంటారండి. నీ మమత నా చుట్టూ కంచు కోట్లా ఉండగా ఎవరి దిష్టి తగలదు? పదా. ఈ పంచాషత్ లో భలే అందంగా ఉన్నారు అన్నగారు. వదిన గారు, అన్నగారిని కొత్త టైప్ గా మార్చేశారు. ఇదిగో మా ఆవిడ టైపు, ఈవిడిని కూడా ఇంకో టైప్ గా మార్చండి. సినిమాలో అనురాధ జయమల్లి లాగా మారిపోవాలా? పూర్ణ నువ్వు వెళ్ళేదురా.
అల్లుడు మన కంటి పవర్ తగ్గి తేజలాగా కనిపిస్తున్నాడా లేక తేజకి పవర్ తగ్గి మన కాళ్ళ దగ్గరికి వస్తున్నాడా తిరిగే సింహం కోరి కుందేటి గుటికొచ్చిందేమిటి అల్లుడు నేను ఎప్పుడో చెప్పాను కదా మళ్ళీ బంధం కలుపుకోవడానికి తప్పకుండా వస్తాడు తేజ అని అవును బంధం కలుపుకోవడానికే వచ్చాను మీరు అనుకున్నట్టు వ్యాపార బంధం కాదు పెళ్లి సంబంధం పెళ్లి సంబంధమా అవును నీ చెల్లెలు విద్య ఇప్పుడు నా దగ్గర ఉంది నీ చెల్లెల్ని ప్రేమించిన ఆనంద్ కూడా ఇప్పుడు మా అన్నగారి ఇంట్లో ఉన్నాడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు అలాగా అవును ఇన్నేళ్ల మా దంపత్య జీవితంలో ఎప్పుడూ ఏ కోరిక కొరన్న భార్య వాళ్ళిద్దరు పెళ్లి జరిపించమని కోరింది మాట ఇచ్చాను అందుకే వచ్చాను రామకుమార్ మన విరోధానికి ఈ వివాహానికి ఏ విధమైన సంబంధం లేదు ధర్మతేజ నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నీలో ఇంత గొప్ప మనసుందని నేను ఎప్పుడూ అనుకోలేదయ్యా గతంలో నీకు నేను చేసిన ద్రోహానికి నా చెల్లెల్ని ఇంటికొస్తే లేచిపోయి వచ్చిందని పేపర్లు ఘోషించేలా చేయొచ్చు ప్రజల్లో నా పరువు తీసేయొచ్చు కానీ అలా చేయకుండా మన దూరం మర్చిపోయి నా దగ్గరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏది నా చెల్లెలు విద్యా విద్యా రామ్కుమార్ విద్య ఇక్కడ లేదయ్యా ముహూర్తం పెట్టించు పెళ్లి కూతురు చేసి తీసుకొస్తాను అలాగే తప్పకుండా మామ వెంటనే ముహూర్తం పెట్టించు అల్లుడు ఇప్పటికిప్పుడు ముహూర్తం అంటే ఎలాగా అదంతా నాకు తెలియదు పెట్టుడు ముహూర్తం అయినా సరే రేపే పెళ్లి ఇక్కడే జరుగుతుంది శమల శమల ఏర్పాట్లన్నీ స్వయంగా నువ్వే చూసుకోవాలి డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ జిల్లాలోనే కాదు స్టేట్ మొత్తం మీద నా చెల్లెలి పెళ్లి బ్రహ్మాండమైన పెళ్లిని అందరూ మెచ్చుకోవాలి ధర్మతేజ రేపే పెళ్లి రామ్కుమార్ ఇక్కడికి వచ్చే ముందు నిన్ను ఒప్పించడం కష్టం అనుకున్నాను కానీ నిన్ను అర్థం చేసుకోవడమే కష్టమని ఇప్పుడు తెలిసింది ఇదంతా నీ గొప్పదనమే ధర్మతేజ నాకు చాలా ఆనందంగా ఉంది నీకేమో ఆనందంగానే ఉంటుంది తేజ నాకేమో కాల్చిన గుణపం తీసి ఎక్కడో పెట్టినట్టుగా ఉంది పెళ్ళొస్తాను అలాగే పెళ్ళో కలుద్దాం ఏమిటి నాన్న ఈవేళ ఎంత విపరీతంగా తవ్వుతున్నావు రే నాడగా ఎక్కువ దాతే ప్రాణం పోద్దని తెలివిగా దాతున్నా అనుకున్నావా నా ప్రాణం కంటే విలువైన విద్య మన గూడి రాకుండా ఇంకో గూటికి ఎగిరిపోయిండ్రా నిన్ను అన్న పాపానికి ఈ దరిద్ర మోసిని రేపు ఆ పెళ్ళికి వెళ్ళాలి నిలబా నీ మొగం చూస్తుంటే మొందిగిపోద్ది నువ్వు లేకుండా వెళ్ళలేనమ్మా నువ్వు నా తర విద్య పెళ్ళయ్యాక నువ్వు ఇక్కడికే వస్తావుగా ఇప్పుడు కన్నీళ్ళు పెట్టకూడదు